నరసాపురం ఎంపీ అనేటటువంటి ఒక వ్యక్తి గురించి అది అంత ముఖ్యమైనటువంటి విషయమా? ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చర్చించాల్సినటువంటి అంశమా అది అనే అంశమేనని మీరు భావిస్తున్నారా? ఒక అన్క్యారెక్టరిస్టిక్ పర్సన్ ఎవరో విలువలేనటువంటి వ్యక్తి ఏదో మాట్లాడితే అది మా స్థాయిలో మేము చూసుకోగలం. ఇది ముఖ్యమంత్రి గారుతో చర్చించాల్సినటువంటి అంత పెద్ద అంశం కాదు. మరి మరి ఆయన మాటలు వింటే వాడి గురించే నేను మాట్లాడేది అన్న స్థాయిలో మాట్లాడతా ఉంటే మరి నిజంగా మరి ఆ కంపారిజన్ చేసుకుంటే మరి నేను టుమారో 24 గంటలు నన్ను జైల్లో పెట్టించారు. వారు ఒకళ్ళు స్థాయి బాగా ఎక్కువ ఉన్న వ్యక్తి 16 నెలలు, కొంచెం స్థాయి తక్కువ వ్యక్తి మా మంధర 14 నెలలు జైల్లో ఉండొచ్చారు. సరే, ఒకరికి 17 ఇంకొకరికి 18 ఛార్జ్షీట్లు ఉన్నాయి. సరే, పిల్ల షీట్లు పిల్ల ఛార్జ్షీట్లు అన్నీ ఉంటే అవి పక్కన పెట్టచ్చు. బట్ మరి అదే క్యారెక్టర్ అనుకుంటే మందర నీ అంత గొప్ప అని నేను కాదు. మరి దొంగలెక్కలు వేయటంలో నువ్వు వచ్చేంత ఘనాపాటివని మరి అందరూ కూడా వేణువల్ల నిన్ను మెచ్చుకున్నారు. మరి అదే గొప్ప క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ ఉన్న శకుని కూడా నేను కాదు. ఇలా నీ గొప్పలు చెప్పాలంటే ఏంటని చెప్పాలి? నీతో కాదు. ఇలా నీ గొప్పలు చెప్పాలంటే ఏంటని చెప్పాలి? నీతోటి ఖైదీలతో కానీ, అలాగే గొప్ప గొప్ప మహిళా రాజకీయ మనులతో కానీ, మహిళా అధికారులతో కానీ, మరి మీ అంత చనువుగా నేను ఉండలేను. అదే మీ క్యారెక్టర్ అయితే మీకున్నంత గొప్ప క్యారెక్టర్ నాకు లేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఇంకలా ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల మరి మొన్నే మీ పుట్టినరోజు సందర్భంగా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టించుకున్నారు, అతి పెద్ద ఫ్లెక్సీలు కట్టించుకున్నారు. ఆ పెట్టించుకున్న కటౌట్ల్ని మీ పుట్టినరోజు రాకముందే కాళ్ళతో తన్ని చెప్పుతోటి తోసి పడగొట్టించుకున్నారు. అదే మీ గొప్ప క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ నాకు లేదు. మరి ఇంక అలా ఎన్నోసార్లు మరి చివాట్లు సహజం, కానీ చివాట్లతో కాకుండా మరి మరి ఇంకొన్ని కూడా జరిగినాయి అని చెప్పి మరి అంటున్నారు. అఫ్ కోర్స్ అది ఊహే అంటున్నారు. మరి అదే నిజమైతే మరి అలా మరి ఆ క్యారెక్టర్ కూడా నాకు లేదు. మరి ఇంకా ఇది మీ ట్రాక్ రికార్డు, ఇంకా మీ ట్రాక్ రికార్డు గురించి ఇంకా మరీ ఎక్కువ నేను మాట్లాడినా కూడా అది నా స్థాయిని నేను తీవ్రంగా తగ్గించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక మీ గురించి ఇంకా నేను కాస్త ప్రసంగం తగ్గించి మిమ్మల్ని ఎక్కువగా మోటివేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళ గురించి కూడా జస్ట్ స్పృశిస్తాను. ఎందుకంటే మరి మీరు ఆ సమావేశం నుంచి బయటకు వచ్చి మీరు ఈ రకంగా ఆ క్యారెక్టర్ లేని వాడిగా వర్ణించారు కాబట్టి లైట్గా నా కాండక్ట్ సర్టిఫికేట్ కావాలంటే నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మా నాన్నతో పాటు సిబ్లింగ్స్ ఉన్నారు, మా చిన్నాన్నలు, మరి మా చిన్నాన్నగారి పిల్లలు కానీ నా తోడబుట్టిన వాళ్ళు కానీ నా కాండక్ట్ సర్టిఫికేట్ అడగండి. మరి మీ కాండక్ట్ సర్టిఫికేట్ని మీ సోదరిమణుల దగ్గర అడగండి, ఎటువంటి కాండక్ట్ సర్టిఫికేట్ వస్తుందో చూడండి. మరి నా క్యారెక్టర్ ఇది, మరి మీ క్యారెక్టర్ గురించి నేను చెప్పను. మెడను ఉంచుతానని కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ నాది కాదు. మరి
అటువంటి క్యారెక్టర్ మీకు నచ్చకపోతే నేను మీకు నచ్చను. చెప్పిందొకటి చేసేదొకటి క్యారెక్టర్ నాది కాదు అని అటువంటి క్యారెక్టర్ మీకు నచ్చదు కాబట్టి ఆ క్యారెక్టర్ని మీరు అసహించుకుంటారు కాబట్టి yes you got every reason నన్ను అసహించుకుంటానికి you have got every reason. సో ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఎవడో ఒక అర్భకుడు ఎవరో మీ దగ్గర పని చేస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళు మాట్లాడిన దానికి ఇంతకంటే నేను ఎక్కువ స్పందించినా కూడా బాగోదు. సో కాబట్టి పది మందికి తెలిసిన అంశాలనే నేను అలా లైట్గా స్పృశించి వదిలేస్తున్నాను. ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దగ్గర పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే గురువింతకన్నా గురువింత గింతకన్నా దారుణమైన క్యారెక్టర్ ఇది. సో అటువంటి క్యారెక్టర్ మీరు పెట్టుకుని నా గురించి మీరు మాట్లాడాలనుకుంటాం